తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా సుమారు 76.6 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆర్బీకే భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలను ఎంపీ భరత్ రూరల్ కోఆర్డినేటర్ నాగేశ్వర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అన్ని మౌలిక వసతుల కల్పనలో భాగంగా గ్రామాల అభివృద్ధికి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని కడియం మండలంలో సీసీ రోడ్లు, ప్రహారీ గోడలు, రైతు భరోసా కేంద్రాలు శంకుస్థాపన చేయడం జరిగిందని, రాష్ట్రం మొత్తంలో కడియం మండలం ఒక మోడల్ మండలంగా రానున్న రోజుల్లో తీర్చడం జరుగుతుందన్నారు. ఆనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఆనం ఎలక్ట్రికల్ కంపెనీ 15 లక్షల సీఎస్ఆర్ నిధులు సమకూర్చడంలో సంస్థను, ఈ నిధులు కృషి చేసిన గిరిజాల బాబుని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, రూరల్ మాజీ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ఈలీ గోపాలం, దొడ్డ శ్రీను, సాక పట్టాభి, నాగిరెడ్డి శివాజీ, ఆకుల సుధాకర్, పొన్నమి వీర్రాజు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 60 లక్షలు ప్లస్ 15 లక్షలు 75 లక్షల రూపాయలతో ఇవాళ పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రారంభించడం జరిగింది. అంటే ఇవాళ 1వ తారీఖున ఇవాళ అధికారులందరికీ కూడా ఒకటే ఆదేశించింది ఏంటంటే, మనము ఏదైతే శంకుస్థాపన చేస్తున్నామో దీనికి కంప్లీషన్ డేట్ కూడా ఇవాళ నుంచి లెక్క పెట్టుకుని 3 నెలలు ప్రాంతంలో 3 నెలల కాలంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్టర్స్ తీసుకున్నారో వీరందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీకు అందరికీ కూడా సిమెంట్ సబ్సిడీ రేట్లో వస్తుంది, శాండ్ కూడా ఫ్రీగా వస్తుంది, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమని వీళ్ళందరికీ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున కడియం మండలం అంతా కూడా మీరు ఇంకొక 3 నెలల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క వెంకటరెడ్డి స్కూల్ ప్రాంతంలో సుమారుగా వాళ్ళు 15 లక్షల రూపాయలు సిఎస్ఆర్ యాక్టివిటీ గురించిని ఆనం ఎలక్ట్రికల్స్ వారు ఇవ్వడం జరిగింది. దీనికి కృషి చేసిన గిరిజాల బాబు గారిని పూర్తిగా అభినందిస్తూ, అన్ని రకాలుగా కూడా కడియం మండలము వన్ ఆఫ్ ద బెస్ట్ మండలాల కిందన మన ఆంధ్రప్రదేశ్లో తీర్చిదిద్దేదానికి మేము ముందర ఉన్నామని కూడా తెలియపరుస్తున్నాం.